పట్టించుకున్నాడు లేడు రైతు సచ్చినా బతికినా రైతు అవస్థ పట్టించుకున్న నాయకులు లేరు ప్రభుత్వాలు లేవు మీకు తెలుసు మనం కోఆపరేటివ్ లోన్ కట్టలేదనో ఇంకో లోన్ కట్టలేదనో మన తలుపులు ఉడవేకిరు దర్వాజాలు తీసుకుపోయిన తప్ప రైతులకు ఒక రూపాయి ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే నీటి తీరువాలు వసూలు చేసినారు కరెంటు బిల్లులు వసూలు చేసినారు మోటార్లు కాలిపోతే మన దగ్గర చూడలే మనం గొడగొడ ఏడ్చినా పట్టించుకున్న నాతుడు లేడు ఇలా వ్యవసాయ రంగం రైతాంగం ఖచ్చితంగా స్థిరీకరణ జరగాలని రైతు సంక్షేమం జరగాలని మనం పట్టుదలతో నిర్ణయాలు తీసుకున్నాం అది ఆశామాసిగా పెట్టిన స్కీమ్ కాదు నేను రైతు బంధు స్కీమ్ పెడితే ప్రముఖ పర్యావరణవేత్త వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు ప్రశంస చేసినారు బేస్ శబాష్ చంద్రశేఖర్ బాగా చేసినామని చెప్పినారు అట్లనే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సంస్థ బేస్ అయిన పథకం ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని మనకు కితాబిచ్చింది మనకు పొగడతలు ఇచ్చింది తద్వారా ఏం జరిగింది భక్త రామదాస్ వచ్చిన తర్వాత పెట్టుబడికి రైతు బంధు వచ్చిన తర్వాత రైతు బీమా కూడా రైతుకు ఒక ధీమా వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత ఇలా ఏమైంది మొత్తం పరిస్థితి తారుమారైంది బ్రహ్మాండంగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి అప్పులన్నీ తేరిపోతూ ఉన్నాయి బ్యాంక్ లోన్ తీసుకునే అవసరం లేకుండా ఉంది మునుపటి రోజులలో 2 ఎరువు బస్తాలు కావాలంటే ఎవడైతే మనకి ఇస్తాడో మళ్ళీ వానికే తిరిగి ధాన్యం పోయటం వాడు అడిగిన ధరకే ఇవ్వటం ఇవన్నీ కూడా ఉండేది కానీ రైతు స్థిరీకరణ జరగాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలని పట్టుబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ఒక కాపోనే కాబట్టి వ్యవసాయం బాధ నాకు తెలుసు కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి పట్టుబట్టి రైతు బంధును అమలు చేసినాం రైతు బంధు మొదలు ఎకరానికి పంటకు 4,000 ఇచ్చుకున్నాం ఆదాయం పెరిగింది రాష్ట్రానికి 5,000 చేసుకున్నాం ఈసారి జరిగిన గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం ఆ తర్వాత నంబర్ 2 స్థానంలో ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నా ధాన్యం అమ్మకాలు గతంలో పట్టించుకున్న లేడు ఎరువు బస్తాలు దొరికేటివి కావు చెప్పుల లైన్లు పెట్టేది పోలీస్ స్టేషన్లలో ఎరువు బస్తాలు అమ్మింది కాంగ్రెస్ రాజ్యం మీ అందరికీ తెలుసు ఆనాడు దొరికేది కాదు ఇవాళ కావాల్సినంత పుష్కలంగా ఎరువు బస్తాలు కల్తీ లేని విత్తనాలు కల్తీ ఎవడైతే విత్తనాలు అమ్ముతాడో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి జైళ్లలో దోస్తూ ఉన్నాం నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం ఆ విధంగా కల్తీ విత్తనాలు తగ్గినాయి పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి పెట్టుబడి సాయం చేతిలో ఉంది 24 గంటల కరెంటు ఉంది బ్రహ్మాండమైన పంటల బండి 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ పండిస్తూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ కాబోతూ ఉంది సీతారామ ప్రాజెక్టు పాలేరుకు లింక్ కాబోతూ ఉంది ఒకసారి అది వచ్చిందంటే సాగర్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువు పీడ నీళ్ల పీడ తీరిపోద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను పాలేరులో కరువు తొంగి చూడదు బ్రహ్మాండంగా ముందుకు పోతుంది తప్ప వెనుకకు పోదని నేను మనవి చేస్తూ ఉన్నా పార్టీల వైఖరులు చూడాలి ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉవాచ ఏం చెప్తాడు ఆయన రైతు బంధు దుబారానట రైతు బంధు వేస్ట్ అట విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండన్నా ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేతులు లేవట్టుంది ఉండాలి కదా ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కరెంట్ 24 గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు వేస్ట్ చేస్తాడు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు 3 గంటల కరెంటు సరిపోతుందా ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు 24 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండాలంటే చేతులు లేవడాలి ఒకసారి దయచేసి నేను ఎక్కడ అడిగినా తెలంగాణ 4 మూలలలో ఇదే విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి రైతు బంధు వేస్ట్ ఇయ్యద్దు మంచిగా మనం పంచుకొని తినాలి ఇయ్యద్దు కానీ రైతు బీమా వేస్ట్ కరెంట్ 24 గంటలు ఇవ్వద్దు మనం మాత్రం హైదరాబాద్లో ఎయిర్ కండిషన్లలో ఉండాలి ఇది వీళ్ళ నీతి దయచేసి పొరపాటున కనుక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీం కరెంటు కాట కలుస్తుంది కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళీ పెద్దపాం మింగినట్టు అవుతుంది మళ్ళీ మొదటికొత్తది కథ ఏ గతి కావన్నో ప్రజలు నిర్ణయం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఒకలిద్దరు బౌరూపుల నాయకులు ఉన్నారు వాళ్ళకు డబ్బు అహంకారం డబ్బుతో మేము ఎవరైనా కొనగలం ఏదైనా సరే చేయగలం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడతారు వాళ్ళు ఆ నాయకులు ఎవరు పాలేరులోనే నిలవడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఏం మాట్లాడతారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా దొక్కనియేమో అని మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి అసెంబ్లీ వాకిలి మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా నోట్ల కట్టలు డబ్బుల కట్టల అహంకారంతో నాలుగు పైరవీలు నాలుగు కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం ప్రజాస్వామ్యాన్నే కొంటామనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది రాజకీయమా దీన్ని రాజకీయం అనుకోవచ్చునా వీళ్ళు ఏం చేస్తారు ఇలా కోట్ల కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారిస్తే అదే చేయి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారనే మనవి చేస్తూ ఉన్నాం ఆ మాట మర్చిపోతిమా దెబ్బతింటాం ఎటు కాకుండా పోతాం జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇంకొక మాట మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని అజయ్ గారితో ఓడిపోయింది ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం కానీ ఈయన వచ్చి అన్న నాకు నా నియోజకవర్గం రిజర్వ్ అయింది నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్లో టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మేయార్తో గెలిపించినారు ఈ సత్యం మీకు తెలుసు ఓట్లేసిందే మీరు నేను ఒకటే మాట్లాడుతున్నా నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు వేసింది ఏంది సున్నా గుండు సున్నా ఖమ్మం జిల్లాలో ఒక సీట్ రాకుండా చేసినావు ఎవరు ద్రోహం చేసిండ్రు ఎవరికి నష్టం చేసిండ్రు బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిండా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఇవన్నీ మర్చిపోలేం ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరుంది కదా అని కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద అటు అజిత్ మీద అటు నామగారి మీద ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు ప్రజాస్వామ్యం కాదు అది అరాచకం అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా రైతు బంధు ఇవ్వద్దు కరెంటు ఇవ్వద్దు అని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండాలన్నా దళిత మిత్రులకు నేను మనవి చేస్తాను ఇప్పుడే